నేను సిపిఎం పార్టీ, ఆ పార్టీ ఆర్గనైజేషన్లో నేను ముందుండేదాన్ని అన్నింటిలో. నా పేరు పుతుంబాక భారతి, అందరికీ తెలిసిందే, ఏరియా మొత్తానికి తెలుసు నేను. అందుకని పేదలు కాదు, ధనికులు కాదు, ఎవరికి సమస్య వచ్చినా ఆ సమస్య ఉన్న చోట నేను ఉంటా, అంతే. ఆ విధంగానే ఈ కేసు తెలిసి కూడా నేను మణిపాల్లో చేర్చారు బాబుని, సీరియస్గా ఉంది అని తెలిసి నేను సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశాను. నాకు మిత్రులు ఇద్దరు ముగ్గురు సహాయం చేశారు ఇక్కడ. వారి సహకారంతో నేను సెకండ్ టైం వెళ్ళేటప్పటికే నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను చెప్పిన వెంటనే 10 లక్షల చెక్ రాశారు. ఇవాళ చెక్ రిలీజ్ చేశారండి. ఇది తీసుకోవడానికి నన్నే రమ్మన్నారు, నేను వచ్చాను. దీన్ని బట్టి నాకేమనిపిస్తుందంటే, ఇవాళ కొత్తగా ఏర్పడిన ఈ ప్రభుత్వం 5 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చింది. చాలా ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆ పరిస్థితుల్లో కూడా, ఇబ్బందుల్లో కూడా మానవత్వాన్ని నిరూపించుకున్నారు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. ఈ సందర్భంలో 10 లక్షలు రాసి నేను అడిగిన వెంటనే ఆయన మళ్ళీ ఇంకొక ఆలోచన లేకుండా వెంటనే రాసి చెక్ తీసుకెళ్ళండి అని నిన్న ఫోన్ చేశారు. అందుకని ఈరోజు వచ్చాను నేను. వారు స్పందించడానికి నాతో ఉన్నటువంటి మిత్రులు వాళ్ళు కూడా నాతో పాటుగా చాలా కృషి చేశారు. కవల రైతు కుటుంబం, వెంకటేశ్వరరావు ఆయన పేరు, భార్య భర్త తల్లి తండ్రి కూడా కష్టపడి ఆ పిల్లల్ని ఇద్దరిని చదివించుకున్నారు, అమ్మాయిని అబ్బాయిని. వాళ్ళలో అబ్బాయి మళ్ళీ పునర్జన్మే. ఈ పునర్జన్మ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టే నేను చెప్పదలుచుకున్నా. దాంట్లో మినహాయింపు ఏం లేదు. అది ఒకప్పుడు మేము పొలిటికల్గా మిత్రపక్షాలు అండి, ఇప్పుడేం కాదు. కాకపోయినా కూడా వాస్తవాలనే మాట్లాడుకోవాలి మనం. అందుకని ఈ సందర్భంగా ఆయన మానవత్వాన్ని నిరూపించుకున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. మా అబ్బాయి పేరు సాయి ఫణేంద్ర అండి. ఉద్యోగం కోసం అయ్యి తెనాలి వస్తా ఉంటే కొల్లూరు దాటగానే యాక్సిడెంట్ అయిందండి. కోమాలోకి వెళ్ళిపోయాడు. 6వ తారీఖు మణిపాల్కి తీసుకొచ్చాం. ఖర్చు చాలా ఎక్కువ అవుతుంది. అది మాకేమి ఆస్తి లేదు, కౌలు చేసి చదివించేవాము. ఇక అట్లా అయితే కథ ఉంటే వారు సీఎం గారితో కాస్త చేసి ఇప్పుడు 13-14 లక్షలు అయ్యి ఉంటాయి అనుకుంటున్నాను. నేను కూడా వాడలేదు, నేను కూడా సృహదైపోన్నాను. నేను అంత వాడే శక్తి కూడా లేదు. అంత బంధువులు స్నేహితులు అట్లా అడ్డం వేస్తారు. నేనే 2 లక్షల లోపే మన ఇంట్లో ఉంటే వాడాను. మిగిలిన 14 లక్షలు కూడా బంధువులు స్నేహితులు అట్లా అడ్డం వేసి ఇంతవరకు నడుపుకొచ్చాం. ఆయన గురించి చాలా సంతోషం అండి. ఆయనకి నమస్కారం.